అన్నా నమస్తేనా? అన్నా నమస్తేనా, చెప్పండి. ఎక్కడన్నా మీది? మాది కర్నూలు జిల్లా ఆలగడ్డ. ఇప్పుడు ప్రస్తుతానికి నంద్యాల జిల్లా అయింది. సో నాది ఆలగడ్డ అండి. ఎలా ఉంది ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన? చాలా దారుణంగా ఉందండి. సో ఎలా ఉందంటే స్పెషల్ సాసెస్ లేదు, నో క్యాపిటల్, క్యాపిటల్ ఏందో అయోమయంలో పెట్టాడు. ఇంకోటి ఏంటంటే మన మద్యపాన నిషేధం ఉన్నాడు, అది ఏ మాత్రం అసలు నిషేధించాడు. పక్కన పెట్టి కొత్త కొత్త బ్రాండ్లన్నీ తెచ్చి ప్రజలను బాగా మత్తెక్కిచ్చేసాడండి. ఎంత మత్తెక్కించా అంటే తనను తాను మర్చిపోయినంతగా మత్తెక్కించేశాడు. సో దారుణం అంటే దారుణంగా ఉంది. ఏదో చిన్న చితికా పథకాలన్నీ ఇచ్చేసి రూపాయి అది 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు లాగేస్తున్నాడు. సో వైనాట్ అనేది ఇది కామన్ అండి. ఎందుకంటే యుద్ధం గెలిచినప్పుడు, యుద్ధం చేసేటప్పుడు నేను 100 మందిని చంపడానికి ఒక ఆయుధం పెట్టుకుని పోతాడు. అతను కూడా అంతే, ఒక ఆయుధం పెట్టుకున్నాడు. కానీ అది ఏ ఆయుధం మనం త్వరలో చూడబోతున్నాం. సో వైనాట్ 175 అనేది రైట్. ఓకే, మేము కూడా అంటున్నాం, మేము కూడా ఏమంటున్నాం, ఎందుకు వస్తాయి? ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ 175 టు జగన్. 175 జగన్ కాదు, రావడం కాదు కదా. దానిలో 75 కూడా రావని నేను కోరుకుంటున్నాను, రాకూడదని కూడా. అయితే ఒక్కరిని ఓడించడానికి 3 కలిసి వస్తున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్? దీనిపై నా ఒపీనియన్ ఒకటే చెప్తానండి. ఒక గ్రామంలోకి ఒక పిచ్చి కుక్క వచ్చింది. ఫర్ సపోజ్ ఆ కుక్క ఏందంటే ఎవరిని చూసినా మురుగుతుంది, ఎవరిని చూసినా ఎంటాడుతుంది. సో ఊర్లో జనాలు ఏం చేస్తారు, దాన్ని తరిమి కొట్టడానికి 10 మంది చుట్టుముడతారు. దాన్ని ఎలానో కొట్టడం కానీ చంపడం కానీ చేయాలని చూస్తారు. సో అఫ్ కోర్స్ అలాంటిది అనుకోండి ఇది కూడా. ఎందుకనుకుంటేనే ప్రజలకు విరక్తి వచ్చేసింది. ఇప్పటికి ఈరోజు అది ఈరోజు అనుకుంటా స్పెషల్. రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, గంజాయి పట్టివేత. ఎంత పట్టివేత అంటే 25,000 కేజీలు, ఒకటి కాదు రెండు కాదండి, 10లు కాదు 100లు కాదు, 25,000 కేజీలు విశాఖ తీరానికి వచ్చింది. అది ఎవరి పర్మిషన్ ద్వారా వచ్చింది? అక్కడ విజయసాయి రెడ్డిని నియమించాడు జగన్మోహన్ రెడ్డి. సో ఎవరి పర్మిషన్ వచ్చింది అర్థం చేసుకోవాలి. ఒక కొక్కైన్కు, అదే ఒక డ్రగ్స్కు, ఒక మద్యపానానికి, తర్వాత నానాక మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ 3 రాజధానులుగా ఆంధ్రప్రదేశ్ తయారైందండి. అయితే పవన్ కళ్యాణ్ చూసుకుంటుంటే మరి పిఠాపురం నుంచి పోటీ చేయడం జరుగుతుంది, మరి పిఠాపురంలో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? చాలా చాలా ఉన్నాయండి. ఎందుకంటే ప్రజలు చాలా ఇప్పుడే మన చూస్తుంటే జనాలు ఎవరిని పలకరించినా కూడా పవన్ కళ్యాణ్ రావాలి రావాలి రావాలి, వేయాలి, పవన్ కళ్యాణ్కి వేస్తామంటున్నారు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గెలుస్తానని నా నమ్మకం ఉంది. ఒక జనసేన అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఒక మెగా అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని పిఠాపురంలో ఆ దేవుని సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అయితే మరి పొత్తులో వస్తున్నారు కదా, పొత్తులో మరి సీఎం సీట్లో ఎవరు కూర్చుంటారంట? సీఎం సీట్ అనేది ఇప్పుడు పొత్తు అనేది 175 అనేది దాన్ని డివైడ్ చేస్తే ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళే అవుతారండి ఆటోమేటిక్గా, ఇందులో తప్పేం లేదు. తర్వాత మిగతా వాళ్ళకి మంత్రి పదవులు రావచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయితే డిప్యూటీ సీఎం లేకపోతే ఏదో ఒక మంత్రి పదవి, ఆర్థిక మంత్రో లేదా హోమ్ మంత్రో ఇంకొక మంత్రిగా పవన్ కళ్యాణ్కి ఇస్తే బాగుంటుంది. అయితే పవన్ కళ్యాణ్ అనేది ఎప్పుడు కావాలనేది నేను కోరుకుంటున్నాను. అంటే ఒక 3 ఏళ్ళు గడిచిన తర్వాత, తీవ్ర 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ఉంటే ఓకే, వీఆర్ యాక్సెప్టింగ్. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకుని 21 సీట్లకే పరిమితం అయ్యాడు అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. దీనిపైన 21 సీటుకే పరిమితమైన అంటే నేను ఒకటి చెప్తాను, ఒక పిఠాపురానికే దాదాపు జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి అని ఇంకొకరు ఎవరు దొరబాబునని ఆయన కాలు పట్టుకుని పుజ్జగింపులతో నన్ను నకిలిరా అని చెప్పి, ఇంకొకటి వంగ గీతను, ఇంకా ఇలా చాలా మందిని పంపించేస్తున్నాడు బలగాలను. వాళ్ళు బలగాలు చేసి ఒక్క సీటు పవన్ కళ్యాణ్ గెలుస్తున్నట్టు గెలవబోయే ఒక సీటును, ఆ ఒక్క సీటునే ఇంతమందిని పంపిస్తున్నావు అంటే 21 సీట్లకు ఇంకెంతమందిని పంపించాలో. అట్లాంటిది 100 సీట్లు పెడితే కదా పవన్ కళ్యాణ్, ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి అని వాడు ఉంటాడా? సో ప్యాకేజ్ తీసుకొని అన్నాడు, అదే అసలు అదే అబద్ధం అండి. ఎందుకంటే పొత్తులో భాగంగా నాకు ఇన్ని చాలు, నేను ఇన్ని గెలవగలననే కెపాసిటీతో అని చెప్పి ఉంటాడు. మనకు ఇన్ని కెపాసిటీ ఉన్నాయి, మనకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఛాన్సెస్లోనే భాగంగానే ఇవి తీసేసుకుంటాడు, ఇందులో నో డౌట్ అండి. ఆయనకు తెలియదు ఏముంటుందండి. అయితే ఒకవేళ 10 సంవత్సరాల నుంచి ఎన్నికలు, 10 సంవత్సరాలు పొలిటీషియన్ పొలిటికల్లో ఉన్నాడు. మనం తీసుకున్న సీట్లు గురించి పక్కన పెడితే
ముందు ఆయన పిఠాపురాన్ని పోటీ చేస్తున్నా అంటేనే బలగం వైసీపీ బలగం అంతా అక్కడ పెట్టిస్తున్నాడు. అలాంటిది ఇంకా మొత్తం పోటీ చేస్తే సో అది ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏం లేదు, 21 సీట్ అనేది ఆయన అనుగుణంగానే తీసుకుంటాడు. అఫ్ కోర్స్ ఒకవేళ అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ అంటే రచ్చరచ్చ అయిపోతుంది. ఎలా అయిపోతుంది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఏం పోపిస్తున్నాడు అంటే సుస్సు పోపిస్తున్నాడు. బయట ఉంటేనే ఎట్లా పోపిస్తున్నాడు, మాటలతోనే సుస్సు పోపిస్తున్నాడు. ఎంత దారుణం అంటే మాటలు కూడా అవతలలోకి గుచ్చుకోవడం కాదు, గుణపంలో దిగుతున్నాయి. సో అలాంటిది అసెంబ్లీకి వెళ్తే, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తే దద్దరిల్లిపోద్ది, మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఎంత అయిపోతుంది అంటే అది చెప్పడానికి లేదు, కల్లారా చూడాల్సిందే. ఓకే దద్దరిల్లిపోతుందండి. అయితే ఒకవేళ ఏపీకి మళ్ళీ జగన్ సీఎం అయితే ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకప్పుడు వెనుజులా అనే దేశం ఒకటి ఉండేది, ఇప్పుడు కూడా ఉందనుకోండి, బట్ చాలా చాలా దారుణంగా ఉండేది. ఎంత దారుణంగా ఉందంటే వలసపోతున్నారు, చాలా వలసపోవడము, చాలా చాలా రకాలుగా అంటే అన్ని ఇంకా తాకట్టు పెట్టేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి వస్తే కన్నా మొత్తం తాకట్టు వెళ్ళిపోతాయండి. ఇప్పుడు మొన్ననే ఒక తాకట్టు పెట్టాడు, దిగి దిగక ముందే ఇప్పుడు దిగబోయేవాడు ఓడిపోయేవాడు ఆల్రెడీ ఒక తాకట్టు పెట్టాడు. అయ్యింది మన అదే ఒకటి తాకట్టు పెట్టాడు, ఆ తాకట్టు 300 కోట్లకు పెట్టాడు. ఇంకా రాను రాను ఇంకా అసెంబ్లీ పెడతాడు, కొత్తగా కట్టించినది ఏంది ఋషికొండ మీద ఏదో గ్రాఫిక్స్ మీద చూపిస్తున్నాడు. ఒకవేళ అది రియల్ అయితే రియల్ కట్టిస్తే దాన్ని కూడా తాకట్టు పెడతాడు. సచివాలయాలను తాకట్టు పెట్టాడు 300 కోట్లకు. ఇలా అన్ని ఆలయాలు అన్ని ఇంకా ఉలదెప్తే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పెట్టేస్తాడు. సో ఇంకోటి ఇంకొకటి అస్సలు విషయం మర్చిపోయినామండి, ప్రభుత్వము ఇది జగన్ ప్రభుత్వం వస్తే ప్రజల భూముల ఆస్తులు ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. సో అవి కూడా తాకట్టు పెట్టేస్తాడు. టోటల్గా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మొత్తాన్ని దేశానికి కాదు ప్రపంచానికే తాకట్టు పెట్టేస్తాడు. జాగ్రత్త అండి, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దండి, ఇదే నా మనవి.